మన ధ్యానాంశమునకై మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 13 వచనాలను మనం చదువుకుందాం. యేసు ప్రభువులు వారి భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఇక్కడ మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 13 వచనములో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చివారి బల్లలను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి బిడ్డ దేవునికి ఆలయమై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తోంది. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు, నివసించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు నివసించేటువంటి ఆ యొక్క ఆలయమును మీరు పాడు చేస్తే దేవుడు మిమ్మలను పాడు చేస్తాడు. ఎప్పుడు కూడా ఒక మనిషి తన్ను తాను పాడు చేసుకునేటువంటి విషయాన్ని గ్రహించలేడు, అవునా కాదా? ఒక మనిషి ఇతరులకు హాని చేయడం గుర్తించగలడు, గమనించి ఆలోచించి దాన్ని చేయగలడు. లేకపోతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి హాని చేయడం మూడో వ్యక్తిగా నీవు గ్రహించగలవు. కానీ మనిషి జీవితంలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనిషి తనకు తానే హాని చేసుకునేటువంటి పరిస్థితిని గుర్తించి గ్రహించలేనటువంటి పరిస్థితి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని హెచ్చరిస్తుందో తెలుసా? జారత్వమునకు మీరు దూరముగా పారిపోండి. ఎవరైతే జారత్వాన్ని చేస్తారో వారి యొక్క సొంత శరీరములకు హాని చేసుకుంటూ ఉన్నారు. అంటే తమ్మును తాము పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది చెడు వ్యసనాలకు బానిసలైపోయారు. సిగరెట్ తాగుతూ ఉన్నారు. సిగరెట్ తాగడం అనేటువంటిది ఆరోగ్యానికి హానికరమని తెలుసు. అయితే కూడా వారి జీవితంలో తాగుతూ ఉన్నారు. వారి యొక్క శరీరం అన్నటువంటిది, దేహం అన్నటువంటిది ఎంతగా పాడు చేసుకుంటున్నారో వారికి తెలియదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ ఈ సంవత్సరంలో ఇది వరకు నీ జీవితంలో నీవన్ని విషయాల్లో పాడైపోయేటువంటి స్థితిని నీవు కలిగి ఉన్నావేమో, ఎందుకు నీ కుటుంబ జీవితం పాడైపోయిందో, ఎందుకు నీ యొక్క ఉద్యోగ జీవితంలో పాడైపోయినటువంటి స్థితిని నీవు కలిగి ఉన్నావో పరిశీలన చేసుకుంటే సమ్వేర్ ఇన్ యువర్ లైఫ్ నీకు నీవే హాని చేసుకుంటూ ఉన్నావు. అనగా ఎక్కడో నీవు తాగుడుకు పానిసమైపోయావు, ఎక్కడో నీ జీవితంలో వ్యభిచారం చేస్తున్నావు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విషయము, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి భోగము, శరీర ఏచ్ అన్నటువంటి ప్రతిదీ కూడా మనిషి శరీరాన్ని, మనిషి దేహాన్ని పాడు చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఏ పాపం నీవు చేస్తూ ఉన్నా ఆత్మ సంబంధమైనటువంటి నీ శరీరమైనటువంటి దేవాలయమును నీవు పాడు చేసుకుంటూ ఉన్నావు. ఒకవేళ నీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి పాపములను చేస్తూ నీ యొక్క శరీరము లేకపోతే దేహమైనటువంటి దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటూ ఉంటే అది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి, ఎంతో దౌర్భాగ్యముతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? దేవుడు సహితము దాన్ని పాడు చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో జ్ఞానం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, బట్ స్టిల్ నో జాబ్, అయినా ఉద్యోగం రాలేదు. వివాహమై ఉండొచ్చు, అయినా పిల్లలు లేరు. ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, జీవితంలో శాంతి సమాధానము లేదు.
కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పాడు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ శరీరాన్ని అనగా దేవుని ఆలయముగా ఉండాల్సినటువంటి నీ దేహాన్ని నువ్వు ఏం చేస్తున్నావంటే పాడు చేసుకుంటున్నావు. కాబట్టి నీ జీవితాన్ని దేవుడు బాగు చేయాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పాడు చేయాలనుకోవడం కాదు ఆయన ఉద్దేశం. నీ జీవితాన్ని బాగు చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండగా ఎక్కడో నీ జీవితాన్ని నీకు నీవే పాడు చేసుకుంటూ ఉంటే, నీకు నీవే హాని చేసుకుంటూ ఉంటే, నీ శరీరాన్ని కోసుకుంటూ ఉంటే, ఇంకా సిగరెట్లు తాగుతూ వ్యభిచారం చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటే నీకు నీవే హాని చేసుకుంటున్నావు, నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు. అయితే ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? గ్రహించావు, అవును ప్రభువా నన్ను నేనే పాడు చేసుకున్నా, అందుకే నా జీవితం పాడైపోయింది, అందుకే నా కుటుంబం పాడైపోయింది, అందుకే నా ఉద్యోగ జీవితం పాడైపోయింది, అందుకే నా జీవితంలో శాంతి సమాధానం పాడైపోయాయి. కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే యేసు నీ దేవాలయంలోనికి రావాలి. పాడైపోయినటువంటి ఆ యొక్క దొంగల గుహను దేవుడు బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దాదాపు 2000 సంవత్సరముల క్రితము యేసు ఏ విధముగా అయితే యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయములోనికి వెళ్ళాడో, పాడైపోయినటువంటి ఆ యొక్క దేవాలయమును యేసు చూచి ఏ విధంగా రోధించాడు, ఏ విధంగా కన్నీరు కార్చాడు, ఏ విధంగా వేదన చెందాడు, అదే యేసు ప్రభు నిన్ను సంధించడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. పాడైపోయినటువంటి దేవుని ఆలయమును చూస్తూ దేవుడు కన్నీరు కారుస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి అవకాశం ఇస్తే, ఆయనను అనుమతిస్తే ఆయన నీ యొక్క దేవాలయంలోనికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు నీ దేవాలయంలోనికి వస్తే ఆయన 2 పనులు చేయాలని ఆశిస్తున్నాడు. 1, యేసు దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేశాడంటే మత్తయి సువార్త 21:12 దేవుని వాక్యము సెలవిస్తోంది, యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి చాలు. నీ జీవితంలో ఎందుకు నీకు నీవే హాని చేసుకుంటున్నావంటే, ఎందుకు నీకు నీవే పాడైపోతున్నావంటే, నీ జీవితంలో వెళ్ళగొట్టబడాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి పాపాలు కావచ్చు, దుర్వ్యసనాలు కావచ్చు, కోరికలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దేవాలయమైనటువంటి నీ యొక్క శరీరములో నుండి వెళ్ళగొట్టబడవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి నీ యొక్క శరీరములో, నీ యొక్క దేహములో ఉన్నంత వరకు కూడా నీ జీవితము పాడైపోతూనే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ఆ దేవాలయంలోనికి అనుమతించబడ్డాడు. అనుమతించబడినప్పుడు యేసు ఏమి చేయాలనుకున్నాడో ఆయన దానిని అక్కడ చేయగలిగాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఏవైతే వెళ్ళగొట్టబడాలో వాటిని వెళ్ళగొట్టేటువంటి అధికారాన్ని, పర్మిషన్ని, అనుమతిని నీవు దేవునికి ఇస్తే, దానికి నీవు ఇష్టపడితే ఆయన వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క సొంత శక్తి చేత ఎప్పటికీ ఎన్నటికీ వాటిని నీకు నీవుగా వెళ్ళగొట్టుకోలేవు. గమనించండి, మానవుని యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఒక పక్క మనిషి తనకు తానే హాని చేసుకునేటువంటి దుస్థితి అయితే, మరొక వైపు తనకు తాను ఎప్పుడు మనిషి పాడైపోతున్నటువంటి ఆ స్థితి నుండి బయటికి రాలేనటువంటిది కూడా. సో ఇక్కడ ఏవైతే నిన్ను పట్టి పీడిస్తున్నాయో, ఏవైతే నిన్ను పట్టి బంధించాయో, ఏవైతే నీ జీవితంలో ఉండకూడదో అవి ఉండి తీరుతూ ఉన్నాయో, అదొకవేళ తాగుడు కావచ్చు, చెడు దృశ్యాలు చూసేటువంటి విషయాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసము కావచ్చు, కోపము కావచ్చు, కుళ్ళు కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి, ఏ శరీర కార్యమైనప్పటికీ దేవుడు నీలో నుండి వెళ్ళగొట్టడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. గమనించండి, ఆయన ఎవరిని వెళ్ళగొట్టాడంటే క్రయ విక్రయములు చేయువారిని. ఈ క్రయ విక్రయములు అన్నటువంటి మాట చదివినప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘటన నాకు జ్ఞాపకంకి వచ్చింది.
ఈ యొక్క క్రయ విక్రయములు చేసేటువంటి వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే లోకానికి, లోకస్తులకు సాదృశ్యంగా ఉన్నారు. ఎందుకంటే మనము భవిష్యత్తులో క్రీస్తు విరోధి వచ్చినప్పుడు దేవుని రాకడ ఇక సమీపంగా ఉంది అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, నీవు క్రయ విక్రయములు చేయాలంటే ఆ యొక్క మృగము యొక్క సంఖ్య వేయించుకోవాలి. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎంత ఆ సంఖ్య? ఎంత అండి? 666 అన్నటువంటి సంఖ్య వేసుకుంటేనే క్రయ విక్రయములు చేసేదానికి వీలవుతుంది. అప్పుడు తెలిసిపోతారు ఎవరు లోకస్తులు, ఎవరు దేవుని బిడ్డలు. ఒకవేళ నీ జీవితంలో పలాంది లేకుండా నేను ఉండలేను, పలాంది కొనకుండా నేను ఉండలేను, పలాంది అమ్మకుండా నేను ఉండలేను అన్నటువంటి స్థితి ఉంటే అప్పుడు తెలిసిపోతుంది ఖచ్చితంగా ముద్ర వేసుకుంటావు. కాబట్టి క్రయ విక్రయములు చేసేటువంటి ఆ యొక్క వ్యక్తులు లోకస్తులకు సాదృశ్యంగా ఉన్నారు. వాటిని మనలో నుండి వెళ్ళగొట్టుకోవాలి. గమనించండి, దేవుడు ఇజ్రాయేలీయులకు ఆయన వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క కనాను దేశంలోనికి వెళ్ళడానికి ముందు, అంటే ఇంకా చాలా సమీపంలోనికి వచ్చేసారు, త్వరలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క భూమిలోనికి ప్రవేశిస్తారు, అప్పుడు దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఒక సూచన ఏంటో తెలుసా? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తోంది. సంఖ్యాకాండం 33:51-52, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు యోర్ధానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి. చూడండి, వారు కనాను దేశంలోనికి వెళ్ళినటువంటి తర్వాత ఏమి చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే ఆ దేశ నివాసులందరినీ వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో, శరీరములో, దేహములో దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదానిని నీవు వెళ్ళగొట్టాలి. అది వెళ్ళగొట్టబడితే తప్పితే నీ జీవితం బాగుగా, అవి ఉన్నంత వరకు నీ జీవితం పాడైపోతుంది, అవి ఉన్నంత వరకు నీ జీవితంలో బాధయే కలుగుతుంది. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన వెళ్ళగొట్టమని చెప్పి విడిచిపెట్టలేదు. ఒకవేళ వెళ్ళగొట్టకపోతే మీ జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. 33:55 అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి. దేవుడు వెళ్ళగొట్టమని చెప్పినటువంటి వారిని నీ జీవితంలో వెళ్ళగొట్టకపోతే, దేవుడు వెళ్ళగొట్టడానికి ఇష్టపడుతున్నటువంటి విషయాలను ఒకవేళ నీ జీవితంలో నుండి వెళ్ళగొట్టుకోవడానికి ఇష్టపడకపోతే ఏం జరుగుతుందో కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ఎవరినైతే వెళ్ళగొట్టమన్నానో ఒకవేళ నీవు వారినే ఉంచుకుంటే, ఒకవేళ సిగరెట్ తాగొద్దు అది నీ ప్రాణానికి, నీ దేహానికి, నీ శరీరానికి హానిని కలిగిస్తుందని తెలిసినప్పటికీ నీవు దాన్ని తాగితే, ఒకవేళ మధ్యానికి నీవు దాసునిగా బానిసగా అయిపోయి దానిని నీ జీవితంలో ఉంచుకుంటే, వ్యభిచారము చేస్తూ ఉంటే, చూడకున్నటువంటివి చూస్తూనే ఉంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నీలో ఉంచుకోకూడదు అని చెప్పినటువంటి విషయాల్ని నీవు ఉంచుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే మీ కండ్లల్లో ముండ్లు. కండ్లల్లో ఏదైనా నలుసుబడితేనే
ఎంత ఇబ్బంది పడతాం. మనందరికి కూడా ఎప్పుడో ఒకసారి కన్నుల్లో నలుసు పడి ఉంటుంది కదా, ఒక చిన్న నలుసు పడితే చాలా ఇబ్బంది పడతాం, చూడలేము, చాలా బాధపడతాం, చాలా నొప్పేస్తుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ వెళ్ళగొట్టబడవలసినటువంటివి మీ జీవితంలో వెళ్ళగొట్టబడకపోతే, మీ జీవితం పాడైపోవడం కాదు, మీ జీవితంలో మీరు బాధను అనుభవిస్తారు. అదే చెప్తున్నాడు, మీ ప్రక్కలలో వారు శూలములుగా ఉంటారు. అంటే ఈ పక్కలో మనకి ఏదైనా గుచ్చుకుంటే కూడా చాలా నొప్పిగా ఉంటుంది. అంటే అది బాధకు సూచనగా దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి బాధ అంటే భరించలేనటువంటి బాధ. ఉదాహరణకు స్కేల్తో ఎవరైనా మనల్ని కొడితేనో కడితో కొడితేనో మనం తట్టుకోగలుగుతాం. అందుకే టీచర్స్ అలా కొడతారు మనల్ని బెత్తముతో. అయితే కంట్లో నలుసు పడినప్పుడు, మన ప్రక్కలలో ఆ యొక్క శూలములతో గుచ్చబడినప్పుడు అది భరించలేనటువంటి బాధ. దేవుడు అదే చెప్తున్నాడు, ప్రేమైనటువంటి ఇజ్రాయేలీయులారా, ఒక ప్రణాళికతో మిమ్మల్ని రప్పించాను, ఇదిగో మీరు కనాను దేశంలోనికి వెళ్ళనై ఉంటున్నారు. అవును, మీ కళ ఇప్పుడు నిజము కానై ఉంటుంది. అయితే మీరు చేయాల్సినటువంటి పనులు రెండు ఉన్నాయి. నెంబర్ వన్, మీరు ఆ దేశంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి చేష్టలు, ఈ లోకానుసారమైనటువంటి మాటలు, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు ఉండడానికి వీలులే. అవి నీ యొక్క జీవితంలో నుండి వెళ్ళగొట్టబడాలి. ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించి ఇంకా నీవు ఈ లోకానుసారంగా నడుచుకుంటూ ఉంటే, ఇంకా ఈ యొక్క లోక మర్యాద చొప్పున నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే, నీ జీవితంలో ఎప్పటికీ బాధనే ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోతాయి, 2017 గడిచిపోతుంది, 18 గడిచిపోతుంది, 20 గడిచిపోతుంది, 30, 40, 50 గడిచిపోతుంది. ఎందుకు సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ నా జీవితంలో ఉన్నటువంటి బాధ కరిగిపోవడం లేదు? ఎందుకు నా జీవితం పాడైపోతూనే ఉంది? ఎందుకు నా జీవితం దేవుడు కోరుతున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నా జీవితంలో కనిపించడం లేదంటే, నీ జీవితంలో వెళ్ళగొట్టవలసినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఇంకా ఎక్కడో ఉన్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుని వాక్యము మత్తయి సువార్త 21:12 వెళ్తే అక్కడ యేసు ప్రభువుల వారు ఏం చేస్తున్నారో రెండవ పని మనకు కనిపిస్తుంది. రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. నీ జీవితంలో పడద్రోయబడవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏవైతే పడద్రోయబడాలో వాటిని నువ్వు కట్టుకుంటూ ఉన్నావు, ఏవైతే నీ జీవితంలో నుండి వెళ్ళగొట్టబడాలో వాటిని నువ్వు ఉంచుకుంటూ ఉన్నావు. కాబట్టి మన జీవితం పాడైపోతుంది. కాబట్టి మన జీవితంలో, మన ఆత్మలో, మన శరీరంలో క్రీస్తు నివసింపలేనటువంటి స్థితిని మనము కలిగి ఉన్నాం. గమనించండి, ఏ దేవుడైతే ఇజ్రాయేలీయులు ఆ యొక్క కానాను దేశంలోనికి వెళ్ళిన వెంటనే ఏం చేయాలో చెప్పాడో, అనగా ఆ దేశంలో ఉన్నటువంటి వారిని మీరు వెళ్ళగొట్టాలి, అదే దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 12:3 వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వాటి పేరులు అచ్చట లేకుండా నశింపజేయవలెను. చూడండి, యేసు ప్రభువులు వారు ఏవైతే ఆ యొక్క దేవాలయంలో చేస్తూ ఉన్నాడో అదే ఇజ్రాయేలీయులు కూడా కానాను దేశంలోనికి ప్రవేశించినటువంటి తర్వాత చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే పాడైపోయినటువంటి ఆ యొక్క దేవాలయము ప్రార్థనా మందిరముగా మార్చబడాలంటే అందులో క్రయ విక్రయములు చేసేటువంటి వారిని వెళ్ళగొట్టాలి, అక్కడ ఉన్నటువంటి బల్లలను, అక్కడ ఉన్నటువంటి పీఠములను ఆయన పడద్రోయాలి.
ఇశ్రాయేలీయులు కానాను దేశంలోనికి ప్రవేశించినటువంటి తర్వాత దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సర్వ సమృద్ధి జీవితాన్ని వారు ఆనందముతో అనుభవించాలంటే అక్కడ ఉన్నటువంటి జనులను వారు వెళ్ళగొట్టాలి. అక్కడ వారి యొక్క దేవతల విగ్రహముల బలిపీఠములను వారు పడద్రోసి వాటిని కూలద్రోసి వాటిని పాడు చేస్తే తప్పితే వారి జీవితాల్లో దేవుని యొక్క సంపూర్ణ సంతోషం ఆనందం దీవెన ఆశీర్వాదాలను వారు కలిగి ఉండలేరు. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కొరింథీ సంఘంతో ఈ మాట చెప్తూ ఉన్నాడు, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఏంటివి పడద్రోయాలంటే, ఏంటి ఆ బల్లలు, ఏంటి ఆ యొక్క బలిపీఠములు అని మనం ఆలోచన చేస్తే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆలోచన విధానము మార్చబడాలి. ఈ లోకస్తులు తలంచే విధంగా మీరు తలంచవద్దని యేసు ప్రభువులు వారు చెప్పారు. ఈ లోకస్తులు చింతించే విధంగా మీరు చింతించవద్దని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇంకా ఎంతకాలం ఈ లోకానుసారంగానే మీరు ఆలోచించేస్తారు? ఇంకా ఎంతకాలం ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదే మీ మనస్సును పెడతారు? క్రీస్తు లేచి ఉన్నాడు. అందుకే పౌలు కొలొస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్నటువంటి వాటిని వెతకండి. మీ దృష్టి, మీ ఆలోచన, మీ తలంపులు, మీ ఊహ ఇవన్నీ కూడా ఎక్కడికి రావాలంటే పైన ఉన్నటువంటి క్రీస్తు యొద్దకు రావాలి. భూ సంబంధమైనటువంటి వాటి మీద మీ మనసు ఉంచవద్దు. పాడైపోయినటువంటి ఆ యొక్క దొంగల గుహను దేవుడు బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! అటు కృపను దేవుడు దయచేయను గాక. మనందరం కూడా లేచి నిలబడుదాం, దేవుని అడుగుదాం, వెళ్ళగొట్టండి ప్రభువా, ప్రతి విధమైనటువంటి పాపమును నాలో నుండి వెళ్ళగొట్టండి నాయన. 2016వ సంవత్సరంలో నా జీవితం పాడైపోయింది నాయన, నా జీవితంలో పాపాన్ని పట్టి ఉంచుకున్నాను, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు నా జీవితంలో మిగిలిపోయాయి, నేను వాటిని వెళ్ళగొట్టలేనటువంటి స్థితి. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలు ఇంకా నా కండ్లకు ముండ్లగా ఉంచు ఉన్నాయి, నా ప్రక్కలకు శూలములుగా ఉంటున్నాయి నాయన. అందుకే నా జీవితము బాధపడుతూ ఉంది, నా శరీరము బాధపడుతూ ఉంది. వాటిని వెళ్ళగొట్టండి ప్రభు, వెళ్ళగొట్టేటువంటి కృపను దయచేయండి నాయన. ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనను నాలో పడత్రోయండి తండ్రి. ఇదిగో ఈ యొక్క 2017వ సంవత్సరంలో ప్రతి ఆలోచన మీ యొక్క చిత్త ప్రకారము మీకు లోపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి కృపను దయచేయండి. అయితే ఈ రాత్రి నాయన మా జీవితాలను మీరు బాగు చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనా మందిరముగా తిరిగి మీరు నిర్మించినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో, ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైనటువంటి పాపమును, ప్రతి విధమైనటువంటి చెడు వ్యసనమును మీరు వెళ్ళగొట్టినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీకు వ్యతిరేకమైనటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును, ప్రతి ఊహను ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీరు పడద్రోసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చేత మీ ప్రార్థనా మందిరముగా మమ్మను నిర్మించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.